వెల్కమ్ బ్యాక్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మణికంఠారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పులివెంద పోలీసులు. మణికంఠారెడ్డిని విచారిస్తున్నారు డిఎస్పీ శ్రీనివాస్. సునీత ఆరోపణలపై విచారిస్తున్న డిఎస్పీ శ్రీనివాసులు పలు కీలక అంశాలపై దర్యాప్తు సాగిస్తున్నారు. నిన్న మణికంఠారెడ్డిపై ఫిర్యాదు చేసిన వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత లేఖపై జిల్లా ఎస్పీ స్పందించారు. సునీత ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ అంబురాజన్ వివేక ఇంటికి వద్ది నిన్నటి నుంచి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మణికంఠారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పులివెందుల పోలీసులు. మణికంఠారెడ్డిని విచారిస్తున్నారు డిఎస్పీ శ్రీనివాస్. సునీత ఆరోపణలపై విచారిస్తున్న డిఎస్పీ శ్రీనివాసులు పలు కీలక అంశాలపై దర్యాప్తు సాగిస్తున్నారు. నిన్న మణికంఠారెడ్డిపై ఫిర్యాదు చేసిన వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత లేఖపై జిల్లా ఎస్పీ స్పందించారు. సునీత ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్ వివేక ఇంటి వద్ద నిన్నటి నుంచి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి అందిస్తారు. శ్రీనాథ్ రెడ్డి చెప్పండి, వివేక కూతురు తనకు ప్రాణహాని ఉందని ఎస్పీ అంబురాజన్కి లేఖలో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఫిర్యాదు చేసిన వెంటనే ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకి పికెట్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్ ఏంటి? మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నేపథ్యంలో సిబిఐ విచారణ సమయంలో కావచ్చు, అటు సిట్ విచారణ సమయంలో కావచ్చు, సునీత అనుమానితుల జాబితాను ఇచ్చింది. అనుమానితుల జాబితాను ఇచ్చినటువంటి సమయంలోనే చాలా ఆరోపణలు చేసింది డాక్టర్ సునీత. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి సిబిఐ విచారణ సీరియస్ గా కొనసాగుతున్నటువంటి దశలో మణికంఠారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, ఇతను పులివెందులలో సప్లయర్స్ కు సంబంధించినటువంటి యజమాని. ఇతను పులివెందులలోని వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వైపు 2 సార్లు ఫోన్ లో మాట్లాడుతూ వచ్చి వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లోకి గేట్లే కూడా వచ్చి ఫోన్ లో మాట్లాడినట్లుగా సునీత అనుమానిస్తా ఉన్నారు. సునీత ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అందుకు సంబంధించినటువంటి వీడియో ఎవిడెన్స్ ను, సిసిటీవీ ఫుటేజ్లను కూడా అటు పులివెందుల పోలీస్ కు, జిల్లా పోలీసు బాస్ అయినటువంటి ఎస్పీ అంబురాజన్ గారికి, రాష్ట్ర పోలీసులకు కూడా ఆయన ఆమె పెన్ డ్రైవ్ల ద్వారా సమర్పించినట్లుగా మనకు అర్థమవుతోంది. మొత్తానికి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె మణికంఠారెడ్డి అనే వ్యక్తి రెక్కి నిర్వహించాడు. ఇతడు నేను ఇచ్చినటువంటి అనుమానితుల జాబితాలో ఉన్నటువంటి ఒక ప్రముఖ లీడర్ కి సంబంధించినటువంటి అనుచరుడుగా అనుమానం ఉంది. అతను గతంలో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ప్రాణహాని ఉంది. మణికంఠారెడ్డి ఎందుకు మా ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించాడన్నటువంటి అనుమానంతో పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయం నిన్ననే స్పందించింది. ఖచ్చితంగా వెంటనే సునీత కుటుంబానికి అక్కడ శాశ్వత పికెటింగ్ ఏర్పాటు చేస్తామని తెలియజేయడంతో పాటు పులివెందులలో అర్బన్ సీఏగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అదే విషయాన్ని చెప్పాడు. నిన్న పోలీసుల నుంచి రాబడినటువంటి పిలుపు మేరకు ఈరోజు నీలకంఠ్ వచ్చాడు. అక్కడికి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో అతను డిఎస్పీ శ్రీనివాసులు విచారిస్తా ఉన్నారు. ఎందుకు వైఎస్ వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది, అదే విధంగా వైఎస్ వివేకానందరెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ ఫోన్ లో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, సునీత చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి మణికంఠారెడ్డి నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని పులివెందుల డిఎస్పీ శ్రీనివాసుల నేతృత్వంలోని బృందం సేకరించే ప్రయత్నం చేస్తోంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్ రెడ్డి.